జగిత్యాల మండలం జాబితాపూర్ ధర్మారం గ్రామాల్లో మంగళవారం టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సంజయ్కి భ్రమరథం పట్టారు. డప్పు చప్పులతో స్వాగతం పలికారు. సందర్భంగా పలువురు పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి సంజయ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ పథకాలను గుర్చి డాక్టర్ సంజయ్ వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి బ్రహ్మాండమైన మెజారిటీతో తనను గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు ఇవాళ పంట వేసేటప్పుడే మీకు విత్తనానికి మీరు ఇంకోటి దళాల దగ్గర వాళ్ళ దగ్గర మీ దగ్గర వెళ్లకుండా మిత్రి తీసుకురాకుండా చెప్పి ఎకరానికి 4000 పెట్టుబడి రూపంలో మీకే అవి రైతులకే మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి ఇవ్వనవసరం లేదు. ఖచ్చితంగా వాటిని పెట్టుకొని వాటితో పాటు మరికొన్ని డబ్బులు కలుపుకొని వ్యవసాయం చేయండి. చేస్తే ఖచ్చితంగా మీకు మంచి లాభాలు ఉంటాయని చెప్పి ఎకరానికి 4000 పంటకు 4000 సంవత్సరానికి 8000 ఇచ్చినటువంటి ఘనత కూడా కేసీఆర్ దే. కాబట్టి రైతు బంధు పథకం ఇవాళ దేశ చరిత్రలో మనం చెప్పుకోవాలని పథకం, అందుకు మనం ఓటు వేయాలి. ఓకేనా? నెక్స్ట్ రైతు బీమా పథకం. ఇవాళ రైతు చనిపోతే పట్టించుకునే ఆదరణ లేదు. ఇవాళ ఏంటంటే అన్నం పెట్టే దేశానికి అన్నం పెట్టే రైతు అన్న రైతు ప్రమాద చెప్పవచ్చు. అంటే ప్రమాద చెప్పు చనిపోయినా లేదా అనారోగ్యానికి చనిపోయినా ఏ కారణం వల్ల చనిపోయినా కానీ ఇవాళ 5 లక్షల బీమా మనకి ఇస్తుంది. వారు కరెంటు సరిగా ఇయ్యక కట్టెబెట్టుకొని టాటర్ మధ్యన కూర్చొని ఉన్నటువంటి కళ్ళ బొల్లి ప్రభుత్వాలు ఏమో మహాకూటాలట. ఎక్కడోని సీటే దిక్కు లేదు, మహాకూటాలట. నేను ఆఖరిసారి
నేను ఆదరించాలి అన్నారు. ఆదరించమ్మ గుడ్డినా ఎంబర్రాయే అంటే నన్ను నానవసి ఓట్లేస్తే మళ్ళీ నేను అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఎంపీటీస్ ఎంపీటీస్ సురేష్. అయితే ఈరోజు ప్రచారంలో జాప్తాపూర్ గ్రామం తిరుగుతున్నప్పుడు గతంలో ఇక్కడ ఓట్లు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సార్లు వేయట్లేదు. ఏదో కొన్నిసార్లు తప్పితే పోయినసారి నేను అనుకుంటా మూడో స్థానంలోనే ఉండే 570 ఓట్లు అయినా మూడో స్థానం. కానీ అప్పుడు ఆ మాత్రం వాటికి కృషి చేసిన నాయకులకు ఓటర్లకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది చాలా మంది అంటారు తెలంగాణ తేమొస్తుంది. తెలంగాణ తేమనదో ఏమొస్తుందో ఇంతకుముందు మన తిరుపతి రాయలంగాణ గంగారు అందరికి చెప్పారు. చెప్తా పోతే తెల్లారితే కానీ పథకాలు లేక 24 గంటల కరెంటు పెడితే వృద్ధులకు వికలాంగులకు పింఛన్లు రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కేసీఆర్ కిట్టు బల్లల సన్న బియ్యం కిషన్ భగీరథ కిషన్ కాకతీయ మరి చెరువులు తవ్వే కార్యక్రమం ఎన్నడన్నా చేసిండ్రా. మళ్ళా మనం తవ్వితే గదే గుర్తుగా రాసి చేరి ఏ ప్రభుత్వం అధికార పార్టీ ఉంటే ఏం చేస్తారు? ఏదో కమిషన్లు తీసుకుని విడిచిపెడతారు. కానీ ఇక్కడ మన టీఆర్ఎస్ నాయకులు ఏం చేసి ఎరికైనా కమిషన్లు తీసుకొని విడిచిపెట్టడు కాదు, పని మంచిగా జరగకపోతే ఫోటోలు తీసి పట్టుకొచ్చి ఇంజనీర్ల దగ్గరకు పోయి ఆ గుత్తేదారుల మీద కంప్లైంట్ ఇచ్చి మళ్ళా అవి మంచిగా చేయించడానికి విడిచిపెట్టలే మన నాయకులు. అంటే మన టీఆర్ఎస్ నాయకుల నిబద్ధత అసలుంటుంది. పైన ముఖ్యమంత్రి గారికి వెళితే కింద మన కార్యకర్త దానికి కూడా అదేవిధంగా సేవా గుణం ఉన్నవాళ్ళు. ఈ కమిషన్లకు అలవాటు పడ్డం కాదు. ఇక రోజు చెప్తుంటారు కేసీఆర్ కుటుంబంలో అంతమంది దించాలి లేకపోతే దించాలి గద్దె దించాలి. ఎందుకు తీస్తావా? బతుకమ్మ చీరలు ఇచ్చినందుకు తీస్తాను. ముస్లింలకు చీరలు ఇచ్చినందుకు తీస్తావా? లేకపోతే పింఛన్లు ఇచ్చినందుకు తీస్తావా? 24 గంటల కరెంట్ ఇచ్చినందుకు తీస్తావా? వివిధ కుల సంఘాలకు నువ్వు ఎన్నడూ ఇయ్యాలని అన్ని రకాల డబ్బులు మేము ఇన్ని సంఘాలకు ఇచ్చినందుకు తీస్తావా? లేకపోతే చర్లాల చేపలు ఇచ్చినందుకు తీస్తావా? ఇక్కడ ధర్మారంలో యాదవులకు ఇంటింటికి గోర్లు ఇచ్చినందుకు తీస్తావా? సమయానికి ఎరువులు ఇచ్చినందుకు తీస్తావా? ఎందుకే దించుడు? రోజు మాటలు మాట్లాడుతాడు అన్న చెప్పినట్టుగా కూటమి పోయింది ఒకటి గాంధీంలో కూటమి ఏడలేదు ఊర్లలో ఏడలేదు అన్ని కాలేనే. అంతం ఇంత మిగిలింది ఇంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటే మనకు పోటీ. మరి పోయిన 15 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు. నేను ఇవాళ జాబ్తాపురంలో ఛాలెంజ్ చెప్తున్నా. ఈ 4.5 ఏళ్ళు మనం ఉన్నాం, అంతకుముందు 5 ఏళ్ళు వాళ్ళుండ్రి. వాళ్ళ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఉండే మన ఎంపీ కవి తక్కువ ఉన్నది. వాళ్ళకంటే ఈ 4.5 ఏళ్ళల్లో వీడికి డబల్ నిధులు రాకపోతే నేను ఎలక్షన్లో పోటీ చేయను. ఇక్కడ మన కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు భేటీ ఇక్కడనే చర్చ సిద్ధం అన్నారు. గురు డబల పోయిన 5 ఏళ్ళల్లో 2009 కలి 14 వాళ్ళకి ఇంతకంటే సగం నిధులు తెచ్చిన నేను పోటీ చేయనా. చర్చకారి గారు ఇన్ని చేసాక మనకు నిలదీ తరాయిలు ఎన్ని ఇచ్చిన పింఛన్లు ఊర్లో మొత్తం కలిస్తే 250 మంది 250 అది 200 మనం ఇవాళ 900 మందికి 1000 రూపాయలు చొప్పున వృద్ధులకు పీడి కార్మికులకు వికలాంగులు అయితే 1500 అవేం చేయబోతున్నాం. మనం ఇట్లా డబుల్ చేస్తామని గోడల మీద రాసుకున్నారు ఫ్లెక్సీలు పెట్టారు అలా మేనిఫెస్టోనే రిలీజ్ కాలే. అసలు మా కుటుంబం అంటే 4 పార్టీలు ఉండాలి అలా చెప్తున్నారు 4 పార్టీలు మరి గారు ఎన్ని ఉన్నాయా? ఒకటే అంటే దానికి ఏమైనా చట్టబద్ధత ఉందా? వాళ్లకు చెట్టు మీదకెళ్ళి పడితే 5 లక్షల ఎక్స్గ్రెషన్ ఇస్తున్నాం. 50 ఏళ్ళు దాటితే 1000 రూపాయల పింఛన్ ఇస్తున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం మన కేసీఆర్ గారి ప్రభుత్వం చెప్తుంది. అది 2016 అవుతుంది. మరి దేశంలో ఇప్పుడు బాగా చెప్తున్నారు ఇక్కడ గోడల మీద మా కుటుంబం 4 పార్టీలు వాళ్ళందరూ కలిసి ఇప్పటికీ గిరిగిరి చేస్తామని కూర్చొని చెప్పింది లేదు. గిరిగిరి చేస్తామని చెప్పింది లేదు. 7 పోటీ చేస్తామని చెప్పింది లేదు. ఒక మాట మీదకి వచ్చింది లేదు. కానీ
జగిత్యాల నియోజకవర్గాలను మాత్రం ఊరుకో నాలుగు ఫ్లెక్సీలు పెట్టారు. ఇవి చేస్తాం అవి చేస్తాం అవి అవన్నీ మన ప్రభుత్వం చేస్తా అనేటి చేసేటి మనం చేస్తామని తెలుసు. ముందుగాలిగా సీనియర్ లీడర్లు కాబట్టి పెట్టుకున్నారు కూడా, కానీ మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆ ఛాన్స్ ఇయ్యలే. అప్పుడు బిడ్డు ఈ జగిత్యాల అసలు లీడర్లు ఆరేళ్ళు గడబడి చేస్తున్నారు, జరా నమ్మదిక్కడని చెప్పి సారు మనది పాక్షిక మేనిఫెస్టో ఇంకా పూర్తిగా రాలే, పూర్తిగా తల్లి నిద్రపోరు. పాక్షిక మేనిఫెస్టో మొన్ననే రిలీజ్ చేసింది అఫీషియల్ గా. 2016 రూపాయల పింఛన్ ఆసరా, వికలాంగులకు 3016, నిరుద్యోగులకు 3016, ఎస్సీ ఎస్టీలకు 50ల మాదిరిగా స్వయం ఉపాధి పథకాలు, వీటన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చే ప్రభుత్వాలు వస్తాయి కాబట్టి మరి వాళ్ళ మన పార్టీలో చేరడానికి కూడా ఎంతో మంది ముందరికి వచ్చారని చెప్పి తెలిసింది. వారందరికి కూడా స్వాగతం, సుస్వాగతం తెలియదు.